చాలామంది స్నానాలని ఆచరణ చేస్తూ ఉంటారు అసలా జిల్లేడు ఆకు శరీరానికి తగలటం అనేది ఎంతో విశేషమైనటువంటి ఫలితాలనిస్తుంది అందులోను తెల్ల జిల్లేడు ఆకు అలాగే రేగి చెట్టు యొక్క ఆకు మనకి గొప్ప ఫలితాలని సంప్రాప్తిస్తుంది కాబట్టి ఈ యొక్క జుల్లేడు ఆకుని లేదంటే గనక ఆ యొక్క రేగి పండు యొక్క చెట్టు ఆకులని శిరస్సు మీద భుజాల మీద పెట్టుకుని శిరస్నానం చేస్తారు ఈ రోజున ఎవరూ కూడా నూనెని రాసుకోరాదు నూనెని రాసుకుంటడం ద్వారా జిడ్డు ఆ యొక్క మలినం అలాగే ఉండిపోతుంది ఈ స్నానం చేయటం ద్వారా సప్త జన్మ కృతం పాపం ఏడు జన్మలలో మనము చేసినటువంటి పాపములు పోతాయి అంటే మాఘమాస స్నానానికి చాలా గొప్ప విశేషం ఉన్నది అది మనము తర్వాత తెలుసుకుందాం రథసప్తమి రోజున సూర్యోదయాత్ పూర్వమే ఉషోదయ కాలము అంటారు కొంతమంది అరుణోదయము అంటారు అంటే సూర్యుడు అప్పుడే తన యొక్క ప్రభాన్ని ప్రపంచానికి చాటేటువంటి సమయం మన యొక్క ప్రతిపంచాంగంలో సూర్యోదయ కాలము అని ఉంటుంది ఆ కాలానికి ఒక పావు గంట ఇరవై నిమిషాలు అరగంట ముందు మనం ఈ స్నానాన్ని ఆచరణ చేసుకోవాలి ఇలా మనము స్నానాన్ని ఆచరణ చేసుకునేటప్పుడు బక్కెట్లో కానీ బావిలో కానీ లేకపోతే సముద్రములో కానీ నదిలో కానీ మనం ఆ జలంలో ఒక కాంతిని మనము చూడాలి ఆ కాంతిని చూస్తున్నప్పుడు మనము ఈ యొక్క శ్లోకాన్ని పఠించటము చాలా మంచిది నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమ అరుణాయ నమస్తేస్తు హరిద్వంశ నమోస్తుతే అనే మంత్రాన్ని పఠిస్తూ సూర్యనారాయణ మూర్తిని మనసులో ధ్యానం చేసుకుని ఆ నీళ్ళని ముందుగా శిరస్సు మీద ప్రోక్షణ చేసుకోవాలి చాలామంది స్నానము అనగానే ఒంటి మీద ఏ వస్త్రము లేకుండా చేస్తారు అలా ఈరోజు స్నానము చేస్తే సప్త దరిద్రాలు అంటుతాయి సప్త పాపాలు పోవటం వేరే ఏడు రకాల దరిద్రాలు శరీరానికి అంటుతాయి కాబట్టి శరీరం మీద ఏదైనా ఒక వస్త్రం ఉండాలి అది నదిలో చేయండి బాత్రూంలో చేయండి లేకపోతే బావి దగ్గర చేయండి ఒక టవలో కోపీనమో ఏదైనా కట్టుకుని వివస్త్రులుగా ఎప్పుడూ స్నానం చేయకూడదు అందులో రథసప్తమి రోజు అసలు చేయకూడదు అలాగే స్నానాన్ని ఆచరించేటప్పుడు ఈ యొక్క శ్లోకాన్ని పఠించాలి एतद् जन्मकृतं पापं मया सप्तम जन्मसु तन्म रोगञ्च शोकञ्च मारिकाहन्तु सप्तमि एतच्च जन्मकृतं पापं यच्च जन्मांतराति जमे मनोवाक्काज जमजच्छ ज्ञाताज्ञाते चये पुनः इति सप्तविधं पापं स्नानेन सप्तसप्तके सप्तव्यादि హరిమారికసప్తమి అనే మంత్రాన్ని చదివి ఏడు జన్మాంతరాలలో ఏడు విధాలుగా అర్జించి ఉన్న పాపాలు పరిహారము కావలెను అనేటువంటి సంకల్పముతో స్నానాన్ని ఆచరించవలెను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయాత్ పూర్వమే రథసప్తమి స్నానాన్ని చేసినట్లయితే తప్పనిసరిగా జన్మ పాపములు తొలగుతాయి దీర్ఘాయుష్మంతులు అవుతాయి